వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఉమెన్ ఎంపవర్మెంట్ దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా చాలా ప్రోత్సాహకాలు అందిస్తూ ఉన్నాయండి. స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఒక సంస్థగా ఏర్పడి మనం 10 మందికి ఉద్యోగాల్ని కల్పించే స్థాయికి ఆడవాళ్ళు వెళ్ళాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. సరే, 10 మందికి కల్పించే విషయం పక్కన పెడదాం. ముందు మనకి మనం మన కాలం మీద మనం నిలబడేలాగా, మన స్వయం శక్తితో ముందుకే ఎదిగేలాగా ప్రయత్నాలు అయితే జరగాలి. ప్రతి ఒక్కరూ కూడా తమకు తోచిన విధంగా ఏదో ఒక పనిలో, అంటే ఏదో ఒక విషయంలో ఎంగేజ్ అయి ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు? తప్పకుండా జయ, చాలా అంటే ఇది ఉపయోగకరమైన విషయం. ఈ రోజులకి పాత రోజుల్లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రతి వాళ్ళు సంపాదన పరులుగానే ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం చేయని లేదా ఏ వ్యాపారం చేయని, ఏ పని చేయని, ఇంట్లో ఉండే వాళ్ళ మీద అత్యంత చులకన భావాలు ఉన్నాయి. ఇప్పుడు నీకేముంది, నువ్వు ఇంట్లో ఉంటావంటారు. ఇప్పుడు ఇంట్లో ఉండటం అంత సులువేం కాదు. ఇళ్లలో ఉండి చూస్తే కదా తెలిసేది. రోజంతా ఇంట్లో ఉండి చూస్తే కదా ఆ కష్టం నిష్ఠూరం ఏమిటో అర్థమయ్యేది. కాకపోతే కొంత ఖచ్చితంగా ఫ్రీ టైం ఉండే అవకాశం ఉంది. నేనేమంటానంటే ఎంపవర్మెంట్ అంటే ప్రతి వాళ్ళు వ్యాపారాలు చేయగలరా? ఎస్. ప్రతి వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగలరా? పెట్టుబడి పెట్టి చేసి పైగా అందరూ పల్లకి ఎక్కే వాళ్ళైతే మోసే వాళ్ళు ఎవరు? ప్రతి వాళ్ళు మేము పైకి వెళ్ళిపోతాం అంటే కింద ఉండే వాళ్ళు ఎవరు? కిందుండే వాళ్ళుగా అయినా వ్యక్తులు ఉండాలని నేను భావిస్తాను. ప్రతి వాళ్ళు చాలా పెద్దగా ఆంటర్ప్రెన్యూర్స్ అయిపోలేరు, అయిపోలేకపోతారు. ఏదో ఒకటి నీకు తగిన విధంగా, నీకు చాతొచ్చిన దాంట్లో, నీవు నేర్చుకున్న విధానంలో, అంటే మన పరిధి వరకు, మన పరిధి వరకు ఎంతో కొంత చిన్నదో పొన్నదో నీ సొంత సంపాదన. ఒక చిన్న 10 రూపాయలైనా మనమే సంపాదించుకున్న 10 రూపాయల మీద భలే గొప్పగా, భలే గర్వంగా ఉంటుంది. చిన్న అమౌంట్ అయినా సరే ఒకసారి గనక మనం ఆ పని చేసి ఒక 10 రూపాయలు తెస్తే, తెచ్చుకుంటే మళ్ళీ ఇంకో 10 తెచ్చుకోవాలని ఆసక్తిగా ఉంటుంది. 10 అనేది ఒక మామూలు సాధారణమైన వాక్యం. 10లు ఏ మూలకి? 10 కొత్తిమీర కట్ట వస్తుంది, 1 3 నిమ్మకాయలు వస్తాయి, అందుకంటే రావటల్లా. ఇప్పుడు అదైనా సరే నీ అంతటా నువ్వు చేసిన దాని ప్రయోజనం వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, 7 చంటిపిల్లాడు, వాడు ఎలాగోలా నిలబడి ఒక్క అడిగేస్తే ఎంత అచీవ్మెంట్గా ఉంటుంది వాడికి. మనకు కూడా అంతే. అవును, తప్పకుండా ఎవరి పరిధిలో వాళ్ళు దానికోసం ప్రయత్నం చేయాలనే నేను అనుకుంటాను. ఇప్పుడు చాలా పెద్దది చేయలేము. ఇది వరకు అట్లాంటి బార్టర్ సిస్టమ్ ఐడియా చూడండి, నా ప్లాన్ అనమాట ఇది. ఇప్పుడు నేను నాకు సాంస్క్రిట్ చెప్పడం వచ్చు, మా పక్కింటి ఆవిడకి మ్యాథ్స్ వచ్చనుకో, నేను వాళ్ళ పిల్లకి సాంస్క్రిట్ చెప్తా, వాళ్ళ ఆవిడ మా అబ్బాయికి మ్యాథ్స్ చెప్తుంది. సూపర్, బాగుందా? ఇప్పుడు ఆవిడ ఒక ఆవిడ బయటకు వెళ్తుంది, ఉద్యోగస్తురాలు ఆవిడ బయటకు వెళ్తుంది, ఆవిడ అన్ని పనులు చేసుకోలేదు. కొంత పని నువ్వు చేసి పెట్టు, నీకు అవసరమైంది ఆవిడ చేసి పెడుతుంది. నీకు బ్యాంక్ అకౌంట్లు, నీ తర్వాత నీకు కావాల్సిన మీ ఫేస్బుక్ అకౌంట్ కూడా ఎవరైనా ఓపెన్ చేసి పెట్టాలి కొంతమందికి. నాకు కూడా మా అబ్బాయే చేసి పెట్టాడు, నాకు రావు క్రమంగా నేర్చుకున్నాను అవి. నేను ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళకి సాయిదా పాయిదాగా సహాయం చేస్తే నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే భావన ఉండదు. ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. రిలేషన్స్ పెరుగుతాయి, రిలేషన్స్ పెరుగుతాయి. ఎలాగో రిలేషన్స్ పెరుగుతాయి. మనం ప్రపంచాన్ని మనం చూసే దృక్కోణం మారుతుంది. చిన్నగా చదువుకున్న అంటే ఇప్పుడు ఏ డిగ్రీయో చదివారు, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, మీరు ఇంట్లో ఉన్నారు, మీకు వచ్చిన మీ డిగ్రీ దాకా చదివారంటే కొంత ఇంగ్లీషు, కొంత సైన్సు, కొంత సోషల్, కొంత మ్యాథ్స్, ఏదో ఒకటి వస్తుందా? చిన్నగా ఒక 4 పిల్లలకి ట్యూషన్ చెప్పండి, దాన్ని చాలా పెంచేసి లక్షలు సంపాదించేసేద్దాం అనుకోవద్దు. ఖచ్చితంగా రోజులో కొంత సమయం సంపాదనకి అనే ఆలోచనతోటి చేయొచ్చు. ఇప్పుడు ఆన్లైన్ ట్యూషన్ చెప్పే విధానం ఒకటి ఉంది, అది చేయొచ్చు. మీకు ఏ క్రియ వస్తే ఆ క్రియతోటి చెయ్యొచ్చు. నాకేమీ రాదండి, అన్నం వండుకుని తింటమే వచ్చు. పక్కింటి ఆవిడకి 4 చపాతీలు చేసి పెట్టండి రోజు. మీరు పక్కింటి ఆవిడ అంటే మరి మన పక్క ఆవిడనే కాదు, అది కూడా ఆన్లైన్లోనే కుదురుతోంది. ఇప్పుడు ఒక ఆవిడ రోటీలు చేస్తారు, జొన్న రొట్టెలు చేసే ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు, ఆ ఫోన్లు చేసి జనాలు జొన్న రొట్టెలు తెప్పించుకుంటున్నారు ఆవిడ దగ్గర నుంచి. బిజినెస్ ఏముంది? సాయంకాలం వాళ్ళ ఇంట్లో 10 రొట్టెలు చేసేది, ఇప్పుడు 25 రొట్టెలు చేస్తున్నారు, ఓ 15 రొట్టెలు బయటకు వెళ్ళిపోతాయి. సంపాదనే కదా. తక్కువ అని భావన తీసేయాలి, తక్కువ ఇది చిన్నది, దీంట్లో ఎక్కువ రాదు అని. అసలు రాని దానికంటే ఎంతో కొంత రావడం బెటర్ కదా. ఈ రోజు 10 రూపాయలతో మొదలైందే కదా, రేపు రోజున మనకి 100లకో 1000లకో వెళ్తుంది. ఇప్పుడు మీరు పరిచయాలు పెంచుకోవాలి దీనికోసం. ఈ పరిచయాలు అనగానే ఆన్లైన్ లో వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్షిప్లు చేసి లేనిపోని చిక్కులు నెత్తి మీదకి తెచ్చుకోదు, తెలివి తక్కువగా. ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఈ ఫేస్బుక్ లో లైక్లు వాటి కోసం ఆసక్తులు, టిక్ టాక్లు వాటి కోసం ఆసక్తులు, వాళ్ళు మనము మాట్లాడుకోవటాలు, వాళ్ళతో అనవసరమైన ఫ్రెండ్షిప్లు, ఖాళీగా ఉండేసరికి ఈ పనులు, ఖాళీగా ఉండేసరికి మనం ప్రమాదాల వైపుకి వెళ్ళిపోతున్నాం. అవునండి. ఇప్పుడు అలా కాకుండా ఖాళీగా ఉండద్దు,
మీ పరిచయాల్ని మీకు సంపాదనకి మార్గంగా చూడండి. అంటే మన ధ్యేయం ఏంటి, మన లక్ష్యం ఏంటి, మనం దేనికోసం పనిచేస్తున్నాం అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఇందులో ఈ సోషల్ గా జనాలతో మూవ్ అవ్వటంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మూవ్ అవ్వాలి మనం. కరెక్ట్ మాట, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మనం అసలు మన ఫోకస్ దేని మీద ఉంది, మనం దేనికోసం చేస్తున్నాం. ఈ సోషల్ స్నేహాలని ఎక్కువ స్నేహాలుగా చేయకూడదు. మనం బిజినెస్ కేవలం నేను ఒక వస్తువు చేసి మీకు ఇస్తాను, మీరు నాకు డబ్బులు ఇస్తారు, అంత మటుకే ఫ్రెండ్షిప్. అంతకుమించి మీరు నేను ఒకటే మన ఇద్దరు మీ ఫోటోలు మార్చుకుని ఫ్యామిలీలు చూసుకుని తర్వాత కొంపలు ముంచుకుని ఆ పని చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి, ఫోకస్డ్గా ప్రవర్తిస్తే ఎంత చిన్న వ్యాపారం నుంచి ఎంత పెద్ద వ్యాపారానికైనా ఆడవాళ్ళు చక్కగా చేయగలుగుతారు. దీనికల్లా మనం మొదటిది ఫోకస్డ్గా ఉండటం, రెండోది హద్దుల్లో ఉండటం. ఎస్, వీటితో పాటు నేనేమంటానంటే రమ్మగారు, ఇది తక్కువ ఇది ఎక్కువ అనే భావన వద్దు. అవును, ఆ భావన మనకి ఏది వచ్చో అది మనకి ఎక్కువ. అవును, ఇప్పుడు మనకు వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు మనకు ఒకటి వచ్చు పక్క వాళ్ళకి రాదు అంటే మనమే బెటర్ గా ఉన్నట్టు కదా. అది మనకు పచ్చళ్ళు చేయటం వచ్చు, చక్కగా పచ్చళ్ళు చేస్తాం, రోజు బాగా చేసి చేయటం వచ్చు, మన ఇంట్లో అందరు మెచ్చుకుంటారు, మన చుట్టాలందరూ బాగుందంటారు, మనం గ్రేటే. అంతే, మనం గ్రేటే. మీకు ఏదో బట్టలు ఇస్త్రీ చేయడం వచ్చు, ఊరికే నేను క్యాజువల్ గా చెప్తున్నా, ఏదో బ్లౌజులు కుట్టడం వచ్చు, ఏదైనా ఫాల్ కుట్టడం వచ్చు, వాటిని ముందుకు తీసుకెళ్ళండి. చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పనుల వరకు. ఇవి మనం క్యాజువల్ గా మాట్లాడుతాం కాబట్టి ఏదో మామూలు చెప్తున్నాం. ఇప్పుడు ఎలీప్ లాంటి సంస్థలు చాలా ఇలాంటి వాటికి హెల్ప్ చేస్తారు. మనం మంచి ప్రయత్నం చేస్తే మనకి ఎవరో సహాయం చేయక్కర్లా, ప్లాన్డ్ గా మనమే ముందుకెళ్ళచ్చు. జస్ట్ మనం సరిగ్గా ఆలోచించుకోవాలి, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలి. ఎలీప్ లో చాలా వాటికి సంబంధించి శిక్షణ కూడా ఇస్తున్నారు రమ్మగారు. ఆవిడ పేరు కూడా రమాదేవిని, ఆవిడతో కూడా నేను ఇంటర్వ్యూస్ చేశాను. తనేమంటారంటే, రండి ఇక్కడికి రండి, మీకు ఏది ఇంట్రెస్టో అది చెప్పండి, దాని మీద శిక్షణ తీసుకోండి, మార్కెటింగ్ తో సహా మొత్తం మేము చూస్తాము. అంటే మనకి కావాల్సిందల్లా ఇంట్రెస్ట్, అదే ఆ పని మీద ఇంట్రెస్ట్, పని మీద ఇంట్రెస్ట్. దీనివల్ల మనకు వచ్చిన పనిని ఎంతో కొంత క్యాష్ చేసుకుని మన జీవితాలకు ఉపయోగపడాలనే ఒక ఆసక్తి అయితే ఉండాలి. కాదు రమ్మగారు, నాకు ఇంకొకటి అనిపిస్తుంది ఏంటంటే, అది మాటల వరకే కాదు, చేతల ద్వారా కూడా ఉండాలి, దాన్ని కంటిన్యూ చేయాలి. బతకం తగ్గించుకోవాలి, బతకించకూడదు. అప్పుడు ఏంటంటే, చెప్పాడు మీరు కరెక్ట్, అంటే నేను సూటిగా చెప్తున్నాను కదా, పిల్లలు వెళ్ళిపోయాక, భర్తలు వెళ్ళిపోయాక తాపీగా పనిచేసుకుని అలా కాళ్ళు చాపుకుని కూర్చుని ఏదో పుస్తకాలు చదువుతున్నాను, ఏదో యూట్యూబ్ చూస్తున్నాను, ఏదో కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నాను, నిద్రపోతున్నాను. టైం వేస్ట్ చేసుకోకుండా, జీవితం బహు విలువైనది. పైగా పని చేయగలిగే వయసు 20 నుంచి 50 లోపలే, 50s దాటిన వాళ్ళు పాపం కొంతమంది వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, అంత క్షమత ఉండదు. అవును, ఈ బాగా పని చేసుకోగలిగి యాక్టివ్ గా ఉండగలిగి సోషల్ గా మూవ్ అవ్వగలిగి 4 రకరకాల పరిచయాలను పెంచుకుని మన తాలూకు వృత్తిని మరి కాస్త ముందుకు తీసుకెళ్ళగలిగే ఏజ్ లో, అంటే యాక్టివ్ గా పనిచేయగలిగే ఏజ్ లోనే చెయ్యండి, ప్రయత్నం చెయ్యండి. అంతే, ఆ ఈ రోజుల్ని అంటే చురుగ్గా శరీరం పనిచేయగలిగి మనసు యాక్టివ్ గా ఉండే రోజుల్లో పప్పుల్లాగా కాలక్షేపం చేస్తూ బద్ధకంగా, కాలక్షేపం ఇంకా అంతకంటే ఇది చెయ్యకండి, ఇది చేయకండి. వాళ్ళ వాళ్ళని వాళ్ళు అలా ఎందుకున్నారు, వీళ్ళు ఇలా ఎందుకున్నారు అనే ప్రశ్నలు వేయద్దు. అసలు మనమేమిటి అనేది ఆలోచించండి ముందు. ఇతరులని ప్రశ్నించే ముందు మనని మనం ప్రశ్నించుకుంటే మనం మన జీవితాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. ఇవాళ రేపు ఊళ్ళల్లో కూడా బీటెక్ వాళ్ళు ఉన్నారు, అవునండి, ఎక్కడా చదువు లేని వాళ్ళు, 10th క్లాస్లోనే పెళ్లిళ్ళు అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా 10% ఉన్నారు. మిగిలిన జనమంతా ఎంతో కొంత ఇంటరో డిగ్రీవో లేదా బీటెక్ో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి చదువుకుంటూనే ఉన్నారు. చదివిన చదువుని ఎంతో కొంత ఉపయోగపడేలాగా చేయండి. మీకు చేతొచ్చిన పని చేయడానికి ప్రయత్నం చేయండి. చేతొచ్చిన పనిని ఎన్హాన్స్ ఇంకా బాగా పెంచుకోవడానికి, అంటే ఏమైనా పదును పెట్టడానికి, చదువు వచ్చిన మన దగ్గర ఒక సృజనాత్మకత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, బయటికి తీయండి, దాన్ని బయటికి తీయండి, దానికి మెరుగులు దిద్దండి, దాన్ని ప్రెజెంట్ చేయడం ప్రాక్టీస్. అయితే కొంతమందికి మాకు అవసరం లేదు, మేము చేయాల్సిన అవసరం లేదు కదా, గడిచిపోతుంది కదా అన్న ఫీల్ లో కూడా ఉంటారండి. ఉంటారు, ఇప్పుడు అది వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది కదా. ఎప్పుడో ఒకప్పుడు ఈ మనస్తత్వం దెబ్బతింటుంది, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, నువ్వు ఖాళీగా ఉంటావు, నువ్వు పోచుకోవాలి రాయుడివి అన్న మాట మన పిల్లలే అంటారు, నీకేముంది పని పాట లేదంటారు కదా. కాబట్టి ఇప్పుడు నీకు డబ్బు అవసరం లేదు, సరదాగా చెయ్యి, కాలక్షేపానికి ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేయకుండా ఏదైనా ఇన్నోవేటివ్ గా కొత్తగా ఏదైనా వచ్చే డబ్బు వచ్చే మరి నీకు కాకపోతే ఇంకో నలుగురు ఉపయోగపడేలాగా, ఇంకో నలుగురికి ఉపాధి వచ్చేలాగా ప్రయత్నం చేయండి. రైట్, అంతే, మంచి ఆలోచన రమ్మగారు. ఎంతమంది ఫాలో అవుతున్నారో అవుతారో, ఎందుకంటే ఇంటర్నెట్ లో బోల్డ్ అని దొరుకుతున్నాయి, ఎలాంటివి చేయాలి మన దగ్గర కూడా కొన్ని జరిగినాయి. అవునవును,
మనం కూడా రమగారు మామ్లోనే వేస్తా ఉన్నాం వీడియోస్ కొన్ని. రవిశంకర్ గారు అని మనకు ఒక గెస్ట్ ఉన్నారు, తను చెప్తా ఉన్నారనమాట ఎలాంటి బిజినెస్ చేయాలి, దానికి దాని మూలాలు ఏంటి, కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలి. సో ఓన్లీ మామ్స్ కోసమే, నేను విమెన్ కోసమే చేస్తా ఉన్నా ఎపిసోడ్లు. సరే మన దగ్గర కాకపోయినా కూడా నెట్ లో బ్రౌజ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మీ మీ ఐడియాస్ ని కింద షేర్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. అదే నేనేమంటున్నానంటే తప్పటి అడుగులు వేయబోకండి, పప్పులో కాలేయకండి, ఏదైనా తెలివిగా ఉండండి. ఏదైనా ఒకటి ఐడియా వచ్చింది మీకు ఇంట్లో వాళ్ళతోటి, కొంత ఫ్రెండ్స్ తోటి, కొంత ఏమనాలి ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళతోటి డిస్కస్ చేసి జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఒకసారి ఏమవుతుంటే మనం ఏదైనా పొరపాటును చిన్న తప్పట అడిగేస్తే బెదిరిపోయి జీవితంలో ఇంకా ముందుకెళ్ళకండి, అక్కడే స్టాగ్నేట్ అయిపోతుంది లైఫ్. అలా కాకుండా మనం గోవా అని అవ్వాలి, కొద్ది మొత్తంలో స్టార్ట్ చేసుకోండి. చిన్న మొత్తం అయితే పెద్ద ఇబ్బంది ఉంటుంది అనిపించదు, కష్ట నష్టాలు తెలిసిన తర్వాత అప్పుడు దిగొచ్చు. అసలు డబ్బులే పెట్టగా పెట్టుబడి లేకుండా, పెట్టుబడే లేకుండా కేవలం శ్రమతోటి మొదలు పెట్టే వ్యాపారాలు కూడా కనపడతాయి. అవును, ప్రయత్నం చేసి చూడండి దానికోసం. ఖాళీగా కూర్చుని టైంను వేస్ట్ చేసుకోబోకండి. రైట్, ఓకే రమ గారు నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.